Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. Paradesh Guru, Namaste. Sir, Pawan Kalyan Garu, Chestana Varahi, 1 Kanivandi, 2 Kanivandi, 3 Kanivandi. ఇంకో పక్కన లోకేష్ గారు చేస్తున్న యాత్రలు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న యాత్రలు కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు ఆశించిన ఫలితాలను ఇస్తున్నాయంటారా? ఇస్తున్నాయని వాళ్ళైతే అనుకుంటున్నారు. ఇస్తున్నాయి ఇవ్వట్లేదు మనకంటే తెలుసు. ఇప్పుడు మూడు యాత్రలకి జనం వస్తున్నారు, మూడు చోట్లకి జనం వస్తున్నారు. అవును, ఎక్కడికి వెళ్ళినా జనం వస్తున్నారు. జనం వస్తున్నారు, రెస్పాండ్ చేస్తున్నారు. ఎవళ్ళు ఏం చెప్పినా తప్పట్లు కొడుతున్నారు, జైలు కొడుతున్నారు. సో చూసేవాడికి మాత్రం వస్తున్నట్టే అనిపిస్తుంది కదా. వాళ్ళ ఉద్దేశం కూడా జనానికి ఆకర్షించడమే. అంటే ప్రజలు ఈ యాత్రలకు వస్తున్నారు, సభలకు వస్తున్నారు, అంటే ఇవన్నీ సక్సెస్ అయినట్ట? అంటే వాళ్ళు ఏ మోటివ్తో అయితే ఈ యాత్రలు చేస్తున్నారో అది ఫుల్ఫిల్ అయినట్టేనా? అంటే సభ పెడతామని జనం కోసం కదా, జనం వస్తే ఏదో చెప్తాం అనుకుంటారు. జనాన్ని కన్విన్స్ చేశారా లేదా అనేది మనకు తెలియదు, అర్థం కావట్లేదు. ఒకవేళ నిజంగా కన్విన్స్ అయిపోయి ఉంటుంటే మాత్రం నిన్న రిజల్ట్స్ ఇంతగా ఉండే కాదు. రిజల్ట్స్ ఇంకా బెటర్గా ఉండాలి వాళ్ళకి, అపోజిషన్ కింద. ఇప్పుడు ఈ మూడు యాత్రలు పక్కన సైమిల్టేనియస్గా ఆల్మోస్ట్ రెండు మూడు నెలల నుంచి జరుగుతున్నాయి. విపరీతంగా జనం వస్తున్నారు, చూస్తున్నాము, హాకారాలు చేస్తున్నారు, బాగుంది. మరి ఉంటే ఇప్పుడు ఈ పంచాయతీ ఎలక్షన్స్ బై ఎలక్షన్ లేని కొంచెం చిన్న ఎలక్షన్, అది సంబంధం లేదు జనానికి. బట్ డెఫినెట్గా కొంత తేడా రావాలి. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న అంత తేడా ఉంది అనుకుంటే ఇక్కడ కూడా తేడా కనపడి ఉండాలి. పెద్దగా కనపడలేదు, అంత ఇది కనపడలేదు. కాబట్టి ఉందంటే ఉంది, లేదంటే లేదంటే. పర్పస్ ఆఫ్ యాత్రలు ఏంటంటే జనంలోకి వెళ్ళటం, జనంలోకి వెళ్ళి వాదాన్ని తీసుకెళ్ళటం. ఇక్కడ నేను అనుకోవటం ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే, అంటే ఈ మొత్తం ఇప్పుడున్న పొలిటికల్ పార్టీలు అన్నీ కూడా వీళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు. వాళ్ళు రాజకీయం కంటే మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దాంతో ఆ ఓటింగ్ని మార్చుకునే పద్ధతిలో, క్యాష్ చేసుకునే పద్ధతిలోకి ఎవరు రావట్లేదు. జనాన్ని ఆకట్టుకుంటానికి బాగుంటుంది. ఇప్పుడు సినిమాలో డైలాగ్ చెప్తే ఓ బ్రహ్మాండంగా తప్పట్లు కొట్టి చేయలేసి కాగితాలేసి డబ్బులేసి వస్తాం, గొంతులేసి వస్తాం, అట్లాగే అవుతుంది ఈ ఎలక్షన్. ఈ మీటింగులు కూడా, మీటింగులకు వెళ్ళి నేను అతన్ని అతను నన్ను తిడతా ఉంటే ఈ కొంచెం నెగిటివ్ దానిది ఎప్పుడూ బాగుంటుంది, రెస్పాన్స్ బాగుంటుంది. సో బట్ పాజిటివ్ ఏంటంటే స్లోగా ఎక్కుతుంది, పాయిజన్ ఎక్కినట్టు ఎక్కుతుంది. పాజిటివ్ మోడ్లోకి ఎవరు రాటల్లా. పాజిటివ్ మోడ్లోకి వచ్చింది అనుకోండి, ఎక్కితే అసలు మొత్తం నషాళానికి ఎక్కిందంటే మొత్తం ఓవర్ నైట్ ఆటోమేటిక్ చేంజ్ అయిపోతుంది. ఆ ప్రయత్నం ఏ యాత్ర వాళ్ళు చేయట్లా. మనసేపు వెళ్ళి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటంలో సరిపోతుంది, టైం పాస్ అయిపోతాను. దాంతో వాళ్ళు వీళ్ళు వేస్తున్నారు, మర్చిపోతున్నారు, వీళ్ళు వచ్చి వెళ్ళింది కూడా మర్చిపోతున్నారు. లేకపోతే వీళ్ళు సినిమా యాక్టర్ కాబట్టి ఆయన్ని ఈ ఆల్రెడీ పాత సీఎం గారు కానీ సీఎం గారు అబ్బాయి ఎన్టీ రామారావు గారు మనవడు వీళ్ళని చూస్తానికి అన్నట్టు కొంతమంది డబ్బులు ఇచ్చి తెచ్చుకునేవాళ్ళు కొంతమంది ఏదో రకరకాల జనం అయిపోతున్నారు. సో యాత్ర సఫలమైందంటే ఒక రకంగా వీటన్నిటిలోకి కొద్దో గొప్ప సఫలమైందంటే లోకేష్ది సఫలమైనట్టు నా ఉద్దేశంలో. ఎలా అంటే లోకేష్ అసలు టోటల్గా పనికిరాడు అని అనుకునే ఒక ఇది ఉండేది ఆయన యాత్ర మొదలెట్టక ముందు. ఇవాళ పర్వాలేదు అనే దాకా వచ్చింది, సూపర్ అనట్లేదు, ఆయన పనికి వస్తాడు అని అనట్లేదు. ఇది ఆయనకి జనం వచ్చేసారని నేను అన్న కానీ కొంతలో కొంత మెరుగ్గా ఉన్నాడే, మనం అనుకున్నంత బ్యాడ్గా లేడే అనే ఫీలింగ్ వచ్చినట్టు నాకు అనిపించింది. ఓకే, సో ఈ ముగ్గురు యాత్రల్లో సార్ అంటే వీళ్ళందరికీ జనాలు వస్తున్నారు అంటున్నారు. కంపారిటివ్లీ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ సభ పెట్టినా సరే అది సక్సెస్ఫుల్గానే అయింది, చాలామంది వచ్చారు. సినిమా యాక్టర్ పెద్ద యాక్టర్ కదా, ఆయన నెంబర్ వన్ స్టార్, ఆయనకి రాకపోతే నాకు మీకు వస్తారు జనం. ఎగ్జాక్ట్లీ, సో ఆయనకి వచ్చే జనాలే ఎవరు కూడా అది ఓటు బ్యాంక్ మారేది కాదు, ఆయన ఒక హీరోని చూడటానికి మాత్రమే వస్తున్నారు అనేది క్రిటిక్స్ చెప్పేది. అవును అవును, అది కనపడింది కదా నిన్న చిన్న ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్లు మనం వాటిని లెక్కలోకి తీసుకోకూడదు. బట్ ఆ టైంలో అక్కడ ఉన్నారు కాబట్టి ఈస్ట్ వెస్ట్ మొత్తం మారిపోయింది, 34 సీట్లు నేనే గెలుస్తానన్న లెవెల్లో ఆయన చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. పంచాయతీ ఎలక్షన్లో కూడా అంత తేడా కనపడలా. సో పంచాయతీ ఎలక్షన్ మొత్తం మారుమారు అయిపోవాలి, చిన్న చిన్నయ్యే కదా, 200 ఓట్లు 300 ఓట్లు 5000 4000 ఓట్లు కదా. సో ఆ ప్రభావం ఉండాలి ఆ జిల్లాల్లో.
మరి ఆ జిల్లాలో అంత ప్రభావం అయితే కనపడలా. సో మరి ఇంత చిన్న ఎలక్షన్స్ని ఎదుర్కోలేని వాళ్ళు ఇన్ని యాత్రలు చేసి రాబోయే ఎన్నికల్ని ఏ విధంగా ఎదుర్కోగలరు అంటున్నారు? ఎదుర్కొన్నారో ఎదుర్కోలేదో కాదు పాయింట్. అక్కడ వాళ్ళు ఉద్దేశం నేను ఇందాక చెప్పాను కదా, ప్రజలని మనం ఉత్తేజపరచడం అంటే మనం మన మార్గంలోకి తెచ్చుకునే పద్ధతి వేరు, ఉత్తేజపరిచి వెళ్ళిపోవటం వేరు. నేను అక్కడ తప్పట్లు కొట్టించుకోవటమే నా ఉద్దేశం అని తప్పట్లు కొట్టించేసుకునే ఉన్న దిడితే కొట్టేస్తారు, అయిపోతుంది. సో అది పర్పస్ కాదు. పర్పస్ ఏంటంటే ఇప్పుడు నాకు మీటింగ్కి వచ్చేవాళ్ళు అందరూ నా కోసం వచ్చేవాళ్ళే. వాళ్ళని నేనేమి ఎన్లైటన్ చేయక్కర్లా, నేను ఎన్లైటన్ చేయాల్సింది రాని వాళ్ళని. సో నేను వచ్చిన వాళ్ళని అట్రాక్ట్ చేస్తానికి మాట్లాడుతున్నా. నా కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నా. వాళ్ళు తప్పట్లు కొడతాం కోసం ఆ సినిమాల్లో కూడా మనం అదేగా చేసేది, మన ఫ్యాన్స్ కోసమే చేస్తాం, డైలాగులు చెప్తే తప్పట్లు కొడతారు. సో అది వీళ్ళు మొత్తం అందరూ వెళ్తున్న రాంగ్ ట్రాక్ అని నా ఫీలింగ్. అక్కడ ఏమవుతుంది, మీరు ఏమైతే సబ్జెక్ట్ ఉండాలో ఆ సబ్జెక్ట్ ఉండటం లేదు. ఎదుటివాడు ప్రశ్నిస్తే నువ్వు పరిస్థితి సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఎదురుదాడి తప్ప. సో వీళ్ళంతా ఎదురుదాడి బ్యాచ్ అయిపోయారు. ఎదురుదాడి అయిపోయినప్పుడు మీకు ఓటింగ్లో తేడా కనపడదు పెద్దగా. ఏదో 1-2% తేడా వస్తే వచ్చి ఉండొచ్చు, బట్ మొత్తంగా అయితే ప్యాటర్న్ మారలేదు అనిపించింది నాకు. ఓకే సార్, అయితే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న యాత్రలు సక్సెస్ అయ్యానని వాళ్ళు అనుకుంటున్నారు అని మీరు అంటున్నారు. ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నట్లయితే మరి 175 నియోజకవర్గాల్లో వాళ్ళ అభ్యర్థులు ఎవరో ప్రకటించాలి ఎంతో కొంత, కానీ ఎక్కడా ప్రకటించకపోగా ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి గారు కానివ్వండి, కోటమరెడ్డి గారిని కానివ్వండి, రామనారాయణ రెడ్డి గారిని కానివ్వండి, వీళ్ళందరినీ కూడా వెంటనే వైసీపీ నుంచి బయటికి రాగానే ఆ నియోజకవర్గాలు వాళ్లే టీడీపీ అభ్యర్థులుగా ప్రకటించారు. అంతకుముందు మాత్రం ఎటువంటి ప్రకటనలు లేవు. మరి ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడికి పోతుంది? కాన్ఫిడెన్స్ ఉంది, వాళ్ళు గెలిచే గుర్రాలు అనుకుని ఉంటారు, వీళ్ళు పెట్టుకుని ఉంటారు, తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు రాజకీయంలోకి ఒక రకమైన నీతి నిజాయితీ ధర్మం అనేవి లేవు, అవి పోయినాయి కాబట్టి ఇప్పుడు ఎవరన్నా ఉంటే నాకు నా పార్టీ వాడు నా కోసం ఉన్నాడు అని, ఈ ఎక్కడి నుంచి వచ్చిన డబ్బుతో వచ్చాడు గెలుస్తాడు అనుకున్నాడు తెచ్చిపెట్టుకునే పరిస్థితిలో ఉన్న అన్ని పార్టీలు, ఒక పార్టీ అని కాదు. సో అట్లాగే ఇప్పుడు మీరు చెప్పిన ముగ్గురు డబ్బులు ఉన్నాళ్ళు, ఆ పార్టీల్లోకి అక్కడికి వెళ్తే గెలుస్తారేమో, ఆల్రెడీ గెలిచి ఉన్నాళ్ళు అంతకుముందు, సో గెలుస్తారేమో అని ఆశ ఉంటుంది కదా. న్యాచురల్గా వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటారు, డబ్బులు పెట్టుకుంటారు. డబ్బు ఉన్నవాళ్ళు ఆల్రెడీ గెలిచిన వాళ్ళు పక్క పార్టీ నుంచి వచ్చారు, సో బెటర్ కదా నాకు గెలుపు గుర్రం అనుకోవటం. సో అందుకని వాళ్ళ మీద బెట్ చేస్తున్నారు న్యాచురల్గా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నమస్తే అండి.